స్వాగతం. నా పేరు మనీష. ఈనాటి ముఖ్య అంశాలు. కావలి అన్నపగుంట వైకుంఠపురం నుండి టౌన్ లోకి వచ్చే ప్రయాణికులు అన్నపగుంట వద్ద రైల్వే రోడ్ క్లోజ్ చేయడంతో అటు నుండి వచ్చే వాళ్ళు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఒక వారం తర్వాత స్కూల్ తెరవడంతో స్కూల్ విద్యార్థులు రావాలంటే చాలా కష్టంగా ఉండడంతో వార్డు కౌన్సిలర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని పోగా ఎమ్మెల్యే అక్కడకు వచ్చి పరిస్థితిని చూశారు. వెంటనే మున్సిపల్ అధికారులను, ఇరిగేషన్ అధికారులను పిలిపించి సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు. ఎమ్మెల్యే ఎన్నికల ముందు చెప్పిన విధంగా అన్నప్పగుంటను సుందర పార్కుగా తీర్చిదిద్దాలని వారు మున్సిపాలిటీ అధికారులను కోరారు. ఒక గంట వాళ్ళు ఏమన్నారు అంటే రైల్వే మొత్తం మా సైట్ ఉండి పర్మిషన్ మేము మాట్లాడదాం, ఎందుకంటే మనమే ఎత్తుకోబోతున్నాం, ప్రొటెక్ట్ చేస్తున్నాం, కొద్దిగా పాపులర్ చేసుకో యూజ్ చేసుకుంటారు కదా, అది మాట్లాడతాం, రైల్వే దగ్గర మాట్లాడతాం, జీఎంతో మాట్లాడతాం. తమ్మగుంట పోతే తమ్మగుంట నుంచి మాకు కెనాల్ దొరుకుతుంది. ఆ కెనాల్ ద్వారా పంట పొగాకు మాకు పోయాయి. ఈరోజు ఆ కెనాల్ దాన్ని ఎడిపోయినాయో మాకైతే కనిపెడతాయి. ఇప్పుడు ఈ కావనీ సో స్కూల్ పిల్లకి పోయేదానికి ఇబ్బంది కాకుండా, లేదంటే పైన పట్టా మీద పోతే ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి అటువంటివి లేకుండా ఉండగానే ఈరోజు అంతా వచ్చి కంప్లీట్ చేయడం జరిగింది. అందుకే ఈరోజు మనకు సంబంధించి మున్సిపాలిటీ అధికారు కమిషనర్ కాదు, అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించిన డిఈ కాదు అంతా కూడా రావడం జరిగింది. ఈ అదేవిధంగా ఇక్కడ ఈ రైల్వే కాంట్రాక్టర్స్ కూడా వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. అటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఇక్కడ చేస్తామని చెప్పున్నారు. టెంపరీ మెజర్స్ తీసుకొని ఆ ర్యాంప్ అన్నీ కూడా కొద్దిగా చేసి పిల్లలకి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కమిషనర్ గారితో అయితేనేమి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయితేనే వాళ్ళని అందరితో కూడా మాట్లాడి ఈ అన్నపగుంటని ఏ విధంగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది, ఈ పక్కన హౌసెస్ అంతా కూడా ఈ మురికి నీరు ఉండటం వల్ల బావుగా కావచ్చు బోగుగా కావచ్చు ఈ స్మెల్ వాసన ఉండే నీరు కావడం, పాడు పడిపోయిన వేస్ట్ అంతా కూడా దాంట్లో ఉండటం వల్ల గుంటలో వచ్చే వాటర్ కూడా వాసనతో కూడి ఉండటం వల్ల అంత కూడా ఉపయోగకరంగా లేదు యూసేజ్ చేసేదానికని చెప్పడం. ఇదంతా ఉంది కాబట్టి దాన్ని కొద్దిగా వాకింగ్ ట్యాక్ చేసి ఆ గుంటను కూడా బాగా చేస్తే బాగుంటుందని మున్సిపల్ కమిషనర్ గారితో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇరిగేషన్ అధికారులతో కూడా కావలి చెరువు నుంచి మనకి ఫ్రెష్ వాటర్ కావలి చెరువు నీరు ఈ గుంటకు వచ్చేదానికి సంబంధించిన కెనాల్ ఉంది. ఆ కెనాల్ మీద ఎటువంటి ఆక్రమణలు కూడా లేకుండా ఆ కాలువ ద్వారా మనకి నీరు వచ్చే అన్నపగుంటకు నీరు వచ్చే విధంగా చేయటం, అదేవిధంగా ఆ అన్నపగుంట నుంచి మనకి పాపిగడి చెరువు కావచ్చు, తమ్మగ గుంట కావచ్చు, ఇతర కస్తూరి గుంట కావచ్చు, కాగా గుంట కావచ్చు, ఈ గుంటకన్నిటికి కూడా నీరు పెడితే అక్కడ గ్రౌండ్ వాటర్ కూడా పెరిగి తాగునీటికి అదేవిధంగా వీటికి ఇబ్బంది కాకుండా ఉంటుందని కూడా ఒక ఉద్దేశంతో వాటన్నింటినీ కూడా చూడమని చెప్పడం జరిగింది. ఇరిగేషన్ అధికారులు కూడా ఇమ్మీడియట్గా వాటి మీద చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతాన్ని కొద్దిగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది. ఎన్నో సంవత్సరాలుగా ఈ కాగవాన ఎంతోమంది పెద్దగా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ కాగవాన్ని కూడా ఇవన్నీ కూడా చేసి అందరం కూడా కృషి చేస్తాం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి ముందుంటాం. దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించగా వీలైనంత త్వరగా, ముఖ్యంగా ఈరోజు ఈ మన కగుగమ్మ కాడ ఉన్న బ్రిడ్జి గత 5 సంవత్సరాల నుంచి కూడా ఏ పని చేయకుండా అభివృద్ధి కాకుండా అది అవసరం లేకపోయినా కూడా ఈరోజు అనవసరంగా దాన్ని ఈరోజు కట్టడం జరిగింది. అదే అండర్ పాస్ ఉంటే ఈరోజు పెద్దగా పోయి కూడా ఇబ్బంది ఉండేది కాదు. కానీ అనుకోని పరిస్థితుల్లో ఈరోజు స్వార్థం కోసం ఈరోజు కొన్ని ఫ్లైఓవర్స్ వచ్చేస్తున్నాయి, మరి అదంతా వేస్ట్ చేయడం. ఎందుకని ఈరోజు ఫ్లైఓవర్ని అక్కడి నుంచి ఆర్ఎన్బి వర్క్ ఉంది, అది ఇమీడియట్గా కూడా స్టార్ట్ చేసినట్టు తక్షణమే చర్యలు తీసుకుంటాం. అది వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి ఈ పక్క ప్రజలందరికీ కూడా ఇబ్బంది కాకుండా చేసే విధంగా మేమంతా కూడా ప్రయత్నిస్తాం. అదేవిధంగా కొంతమంది షాప్ ఓనర్స్ ఒక కాంపెన్సేషన్ వచ్చింది, కానీ షాపుగా ఉండే టెనెంట్స్కి వాళ్ళు కొంత ప్రతిఫలం అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే పాపం ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు
ఆడ వ్యాపారం చేసుకుంటూ ఈరోజు ఆ బ్రిడ్జి క్లోజ్ చేసినంత ఆ గేట్ క్లోజ్ చేసినంత వ్యాపారాలతో పాటు వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతినింది. వాళ్ళకి ఏదో ఒక ఆర్థిక సాయం చేయాలని వాళ్ళంతా అడిగినారు. తప్పకుండా మేమంతా కూడా కలెక్టర్గా కాడికి ఇప్పుడన్నా ఈరోజు పెద్దగ ప్రభుత్వం పేదవాగ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు తప్పకుండా దాన్ని మరి పర్యవేక్షించి వాళ్ళకి సరైన న్యాయం చేసేదానికి నా శాయశక్తిగా కృషి చేస్తాం. తప్పకుండా ఈరోజు మాకు మా విజయానికి వైకుంఠపురం కానీ ఈ పక్క ప్రాంతం అంతా కూడా బాగా అండగారబడింది. ఈ 34వ వార్డు కానీ ఇవన్నీ కూడా తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి మా శాయశక్తిగా అక్కడ ఉన్న నాయకుడిని అందరిని కలుపుకొని అక్కడ ఉన్న ప్రజల సజెషన్స్ తీసుకొని తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. తప్పకుండా అధికారులంతా కూడా మీరంతా కూడా అభివృద్ధి కోసం మేమంతా కష్టపడతాం. మీరంతా కూడా మాకు చేదోడు వాదోడుగా ఉండి మాకు అభివృద్ధికి సహకరించగానే అధికారులు అందరినీ కూడా కోరడం జరిగింది. వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా సమగ్రత వ్యక్తం చేశారు. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని కూడా తెలియజేస్తాం.